రెండు చూపుల సినిమా ఒక రకంగా టాలీవుడ్లో పాత్ బ్రేకింగ్ చిత్రం. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళైనా పర్వాలేదు, మేము చూస్తామని ప్రేక్షకులు నిరూపించగా బడ్జెట్ తక్కువైనా పర్వాలేదు, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సత్తా తన వద్ద ఉందని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రూవ్ చేశాడు. మరి తరుణ్ తర్వాత సినిమా ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు అందరూ తెలుగు ప్రేక్షకులు మనసులో ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటుంది. కానీ తరుణ్ మాత్రం ఈ విషయమై నోరు విప్పడం లేదు. ఎప్పుడో గత ఏడాది వార్త వచ్చింది, పెళ్లి చూపుల ఫేమ్ తరుణ్ భాస్కర్ మళ్ళీ కొత్త వాళ్లతో ఎంటర్టైన్మెంట్ మెయిన్ థీమ్గా మరో సినిమా చేయబోతున్నాడని. నిజానికి ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం మొదలవ్వలేదు. ఇంకా కొన్ని పనులు పెండింగ్లోనే ఉన్నాయి, మరి కాస్త సమయం పడుతుందంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు. రూమర్ల ప్రకారం అయితే క్వాలిటీ అవుట్పుట్ కోసం కొన్ని సీన్లు రీషూట్ చేయబోతున్నారని, ఆల్రెడీ అయిపోయిన సీన్లు కూడా రీఎడిట్ చేస్తున్నారని టాక్. తరుణ్ పెళ్లి చూపుల విషయంలో కూడా ఇలానే చెప్పాడు, ఎప్పుడో రావాల్సిన చిత్రం ఇంకెప్పుడో వచ్చింది, అయినా ఏమాత్రం హైప్ కానీ అంచనాలు కానీ లేకుండా మన ముందుకు వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే రెండో సినిమా కూడా ఇలా లేట్ అయితే ఎలా? 2016 జూలైలో పెళ్లి చూపుల సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చూస్తుంటే ఉత్తుపుణ్యాన 2 సంవత్సరాలు గడిచిపోయినట్లు లేదు. ఎప్పటికప్పుడు ఫిల్మీ అప్డేట్స్ కోసం మూవింగ్ మూవీస్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటో అర్థం కాక కేవలం లైక్ చేసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ అనే అక్షరాల మీద క్లిక్ చేయండి, అలాగే గంట సింబల్ మీద మరో క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్స్ని అందుకుంటారు.